అందుకు పిలాతు కావలివారు ఉన్నారు కదా కావలివారు నీ దగ్గర ఉన్నారు కదా మీరు వెళ్ళి మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని సమాధికి భద్రము చేసుకొనండి అని ఆయన ఏం చేశాడు చెప్పండి పిలాతు సైనికులను పంపించాడు ఆయనను సేవను ఆపేయాలని ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఈ లోకములో యేసు ప్రభువారు సేవ చేయటం వారికి ఇష్టమో లేదు ఈ లోకములో అనేక ఆశ్చర్య కార్యాలు చేసి పాపము నుంచి విడిపించి అందర్ని పరిశుద్ధులుగా చేసి దేవుని రాజ్యము నీతిని బోధిస్తూ అనేకులు పరిశుద్ధులవటం ఈ లోకములో కొంతమందికి ఇష్టమో లేదు కనుక ఈ సేవ ఆపేయాలి ఈ సేవ జరగకూడదు కనుక అని చెప్పి యేసు ప్రభువారిని ఏం చేశారు చెప్పండి సమాధి చేశారు సిలువ వేశారు సిలువ వేసి సమాధి చేసి ఆయనను సమాధిలో భద్రపరచడానికి వారు ఆలోచన చేస్తున్నారు సమాధి చేసిన తర్వాత మరలా పిలాతు దగ్గరకు వెళ్ళారు దేవునికి సౌద్రము అలా పిలాతు దగ్గరకు వెళ్ళి అయ్యా ఆ వంచకుడు సజీవుడిగా ఉన్నప్పుడు మా మధ్యలో కొన్ని మాటలు ఆయన మాటలు మేము విని ఉన్నాం ఎందుకంటే ఆయన ఏమన్నాడు మూడో దినాన నేను తప్పక లెగుస్తాను ఆ మాట మాకు జ్ఞాపకం ఉన్నది ఆయన శిష్యులకు లేదు జ్ఞాపకం ఉందంటారా చెప్పండి వారి శిష్యులకు జ్ఞాపకం లేదు ఎందుకంటే యేసు ప్రభువారు మరలా లెగుస్తాడా ఆయనను చూస్తే గాని ఆయన గాయాలు చూస్తే గాని ఆయన మాట వింటే గాని ఆయన నన్ను వచ్చి తాకితే గాని నేను నమ్మనే నమ్మను అంటున్నారు ఆయన శత్రువులైతే ఆయనను గుర్తుపెట్టుకున్నారు సమాధి చేశారు సిలువ వేశారు రాయి కూడా బొర్లించారు కానీ ఇంకా వారికి నమ్మకం లేదు ఒకవేళ యేసు ప్రభువే సజీవుడై లెగిస్తే ఆ సమాధిలో నుండి వచ్చాడు అంటే మరలా తిరిగి సంపేసి దానిలోనే పెట్టేద్దాం అని చెప్పి మరలా పిలాతు దగ్గరకు వెళ్ళి పిలాతు దగ్గర ఏమంటున్నారు చెప్పండి అయ్యా ఆ వంచకుడు సజీవుడిగా ఉన్నప్పుడు మాతో చెప్పిన మాటలు కొన్ని మాకు జ్ఞాపకముగా ఉన్నాయి దేవునికి సోదరము హల్లెలూయ ఆయన తిరిగి లెగుస్తానన్నాడు ఆ మాట మాకు జ్ఞాపకం ఉన్నదయ్యా కనుక ఏం చేద్దాం ఇప్పుడు పిలాతు అడిగినప్పుడు అయ్యా నీ దగ్గర కావలి వారు ఉన్నారు వారిని పంపించండి అయ్యా అలాగే ఆ సమాధిని కూడా భద్రపరచాలని వారు కోరుకున్నారు ఆయన ఎందుకంటే ఒకవేళ ఆయన సజీవుడిగా లెగిస్తే మరలా మన మధ్యలోనికి వస్తే ఆయన మొదటి క్రియల కన్నా కూడా కడపటి క్రియలు ఎలా ఉంటాయి చెప్పండి మరీ ఎక్కువగా బాధ కలగజేస్తాయి కనుక మేము ఆ బాధ భరించలేమయ్యా మాకు జ్ఞాపకం ఉన్నది ఆయన లెగుస్తాడని నమ్మకం కూడా ఉన్నది కనుక ఆ సమాధిని మేము భద్రపరుస్తాం దేవునికి సోదరము హల్లెలూయ అని చెప్పి పిలాతు దగ్గరికి వెళ్ళి సైన్యాన్ని తీసుకుని ఆ పిలాతు ఆ ముద్రలను ఆ సమాధికి రాతికి ముద్రలు వేసి దాన్ని భద్రముగా కాపలా కాస్తూ ఉన్నారు దేవునికి సోదరము హల్లెలూయ కనుక అక్కడ ఎవరికి జ్ఞాపకం ఉంది చెప్పండి యేసు ప్రభు శత్రువులకు జ్ఞాపకం ఉన్నాడు వారిని శోధించిన వారికి జ్ఞాపకం ఉన్నాడు ఆయనను ప్రేమించి వారిని ఆదరించి వారికి తన ప్రేమను తెలియపరిచి నా బిడ్డలారా నేను చనిపోయేది మీ కొరకమే మీరు మరలా మిమ్మల్ని మీ మధ్యలో నేను సజీవుడిగా ఉంటా మీకు తోడుగా ఉంటా నా ఆత్మ మీకు తోడుగా ఉంటుంది నన్ను నమ్మండి మీరు చెదిరిపోకండి మీరు కలవరపడకండి అని అన్ని చెప్పిన ఆయన శిష్యులు ఏమంటున్నారు చెప్పండి ఆయన సజీవుడిగా లెగస్తం అనేది అసంభవం అంటున్నారు దేవునికి సోదరము అలా స్త్రీలైతే ఇక సమాధి కార్యక్రమాలు పూలు గివులు అలంకారాల కొరకు వెళ్ళిపోయారు ఆయన శిష్యులైతే ఆ మాట ఆయన లెగిస్తి ఆయన మాకు గాయాలు చూపించి మమ్మల్ని తాకి మాతో మాట్లాడితేనే కానీ మేము నమ్మనే నమ్మం దేవునికి సోదరము హల్లెలూయ ఎంత ఇదిగా ఉందో చూడండి కనుక యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఆశ్చర్య కార్యములు విలువ లేకుండా పోయింది ఆయన చూపించిన ప్రేమ ఆయన నమ్మిన బిడ్డలే ఈరోజు ఆయనను
నమ్మలేని వారిగా ఉన్నారు కనుక అందుకే నా కన్నీరు వేరులయ్యి తారుస్తున్నది దేవునికి సోదరుము హల్లెలూయా చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయము 27 లో అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ తరువాత తోమాను చూచి తరువాత తోమాను సూచి నీ వేలు ఇటు చాచి నీ వేలు సాచి నా చేతులు చూడుము నా చేతులను చూడుము నీ చేయి చాచి నీ చేయి సాచి నా ప్రక్కలో ఉంచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక నీవు ఎప్పుడు కూడా అవిశ్వాసివి కాక విశ్వాసివైయుండుమనెను విశ్వాసుగా ఉండుమని అనెను అనెను అందుకు తోమా అందుకు తోమా ఆయనతో ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను నా ప్రభువా నా దేవా అనెను అని పాదాల మీద పడి ఆయనకు ఏం చేస్తున్నాడు చెప్పండి సాగిల పడుతున్నాడు నా దేవా నా ప్రభువా నీ ఉన్నప్పుడు సజీవుడిగా ఉన్నప్పుడు నీతో అనేక విషయాల్లో సంతోషించామయ్యా నీ మరణ శిక్షను చూసిన తర్వాత నిన్ను సమాధి చేసిన తర్వాత అనేక మంది దేవుళ్ళుగా చెప్పుకొని ఈ లోకములో సమాధి చేయబడి వారు తిరిగి లేగలేదయ్యా అదే రీతిగా మేము అనుకుంటున్నాం ఈ లోకములో అనేక మంది దేవుళ్ళు ఉన్నారయ్యా దేవుళ్ళుగా పిలవబడుతున్నారయ్యా వారందరూ సమాధి చేయబడ్డారు సమాధులకే వారు పరిమితమయ్యారయ్యా కానీ మీరు కూడా అలాగే మేము అనుకున్నామయ్యా మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పి శిష్యులు ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన పాదాల మీద పడి ఉన్నారు దేవునికి సోదరుము హల్లెలూయా కనుక ఆయన మృత్యుంజయుడు మరణము యొక్క ముళ్ళును విరిచి ఓ మరణమా నీ విజయము ఎక్కడా నీకు విజయము లేనే లేదు అని చెప్పి ఆ విజయాన్ని ఆయన తీసుకుని మరణాన్ని జయించి తిరిగి లెగిశాడు కనుక ఇదిగో మొదటివాడను కడపటివాడను మృతుడు నైతిని గాని యుగ యుగములు మీ మధ్యలో నేను సజీవుడుగానే ఉన్నాను దేవునికి సోదరుము హల్లెలూయా అలాంటి దేవుడు మనకు ఈరోజు మరణాన్ని తిరిగి జయించి లెగిసిన దేవుడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు అంటున్నాడు ఈరోజు ఏ దేవుడైనా ఉన్నాడా మన దేవుడు చేసిన కార్యాలు ఈరోజుని విశ్వాసముతో అడుగు ప్రతి ఒక్కటి చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన నీకు ఆత్మస్వరూపిగా నీవు ఆరాధిస్తే కనులారా ఆయన చూడగలుగుతావు కనుక దేవుడు ఈ దేవుడు సజీవుడని తన్ను తాను రుజువు చేసుకుని ఆ తరువాత ఆయన శిష్యులను ఏం చేస్తాడు చెప్పండి అపొస్తల కార్యము 5వ అధ్యాయము 17వ వాక్యములో ఆనాడు విశ్వసించిన శిష్యులను ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్న వారందరును అతనితో కూడా ఉన్న వారందరును ఉన్న వారందరును అనగా అనగా సద్దుకయ్యల తెగవారు లేచి లిగిచి మచ్చరముతో నిండుకొని అపొస్తలులను బలత్కారముగా పట్టుకొని అపొస్తలులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి పట్టణపు చెరసాలలో ఉంచిరి అయితే ప్రభువు దూత అయితే ప్రభువు దూత రాత్రి రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి ఆ చెరసాల తలుపులను తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి వచ్చి మీరు వెళ్ళి మీరు వెళ్ళి దేవాలయములో నిలబడి దేవాలయములో నిలబడి ఈ జీవమును గురించిన మాటలన్నీయు జీవమును గురించిన మాటలు మాటలన్నీయు మాటలన్నీయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను ప్రజలతో చెప్పమని వారితో అనెను వారితో అనెను ఏం చేస్తారు చెప్పని ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయులు తెగవారు లెగిచి మచ్చరపడి యేసు ప్రభుని సిలువ వేశాం ఆయన సువార్త ఇంకా ప్రకటింపబడటానికి వీలు లేదు ఆయన సమాధిలోనే ఉన్నాడు అని చెప్పి వారు ఏం చేస్తున్నారు చెప్పని ఆ సువార్త ప్రకటన చేసే వారిని పట్టుకుని పోయి వీరిని కూడా శరసాలలో వేసి వారిని బంధించినప్పుడు దేవుని ఏ ఆత్మ అయితే ఆయనను రక్షించిందో యేసు ప్రభువుని ఏ ఆత్మ అయితే ఆ మరణము నుంచి తిరిగి లేపిందో ఆ ఆత్మ వారి మధ్యలోనికి వెళ్ళి వారు శరసాలలో ఉన్న ఆ ఖైదీలను ఎవరిని చెప్పండి ఆ భక్తులను విడిపించి మీరు వెళ్ళి దేవాలయములో ఆ జీవమును గురించిన మాటలు ప్రజలకు
తెలియజేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయ జీవాధిపతి సజీవుడు చూడండి ఒకటో యోహాను ఒకటో అధ్యాయం మొదటి వాక్యములో వారు ఏమని ప్రకటిస్తున్నారు చూడండి జీవమును గురించినది జీవమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో మేము ఏది విని ఉన్నామో కన్నులారా ఏది చూచితిమో మేము కన్నులారా ఏది చూసి ఉంటిమో ఏది నిదానించి కనుగొంటిమో ఏది మేము నిదానించి కనుగొంటిమో కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూచెను దేనిని తాకి చూచినవో అది మీకు తెలియజేయుచున్నాము అది మీకు తెలియజేయుచున్నాము తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయెను ఆ జీవము ప్రత్యక్షమాయెను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ నిత్య జీవమును చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు ఆ జీవమును గురించి మీకు మేము సాక్ష్యమిచ్చుచు సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము దానిని మీకు మేము ఇప్పుడు తెలియపరచుచున్నాము తెలియపరుస్తున్నాము దేవునికి స్తోత్రము హల్లెలూయ ఏదైతే ఏ జీవమైతే దేవుని వాక్యము సజీవమై ఈ లోకానికి శరీరధారిగా మరలా తిరిగి వచ్చిందో దేవుని వాక్యము ఆది యందు వాక్యమునను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే తిరిగి మరలా శరీరధారి అయి ఉండెను శరీరము దాల్చిన ఆ యొక్క వాక్యము సజీవమైన దేవుడు ఆయన మృతులలో నుండి ఈ లోకము ఆయనకు మరణ శిక్ష విధించింది కానీ ఆ మరణాన్ని తిరిగి జయించి లెగిసిన దేవుడు ఈ రోజు మమ్ములను కూడా ఆ జీవమును మాకు కనుపరిచి ఆయన జీవము శక్తిని కనుపరిచి ఆయన చేతులను మేము చూసి ఉన్నాం ఏమన్నారు చెప్పండి అక్కడ ఏమన్నారు చెప్పండి వారు మేము ఏది విన్నామో ఏది కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అది మీకు ఇప్పుడు మేము తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయెను ఆ జీవము మా మధ్యలో ప్రత్యక్షమాయెను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన మాకు ప్రత్యక్ష సాక్ష్యమిస్తున్నాం జీవమును నమ్మండి ఎందుకంటే యేసు ప్రభువుని సిలువ వేశారు కనుక అక్కడ అపొస్తల కార్యములో 3:14 మీరు పరిశుద్ధుడను నీతిమంతుడనైన వానిని నిరాకరించి నీతిమంతులైన వారిని మీరు నిరాకరించి నిరాకరించి నరహంతకుడైన మనుషుని నరహంతకులైన మనుషులను మీకు అనుగ్రహింపమని అడిగితిరి మీకు అనుగ్రహింపమని అడిగితిరి అడిగితిరి మీరు జీవాధిపతిరి చంపిరి కాని జీవాధిపతిరి సంపితిరి కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము మేము సాక్షులము ఆయనను మేము తాకి చూసాము ఆయన జీవము మా ఎదుట ప్రత్యక్షమయ్యను ఆయన తండ్రి శక్తిని మేము కనులారా చూసాము కనుక ఆ సాక్ష్యాన్ని మేము ఏది నిదానించి చూచి పరిశోధించి తెలుసుకుని మా చేతులు తాకి దేనినైతే మాకు బయలుపరిచాడో ఆ జీవమును మీకు మేము తెలియచేసు ఉన్నాం దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మీరైతే ఆ జీవాధిపతిని సంపారు నరహంతకులైన మనుషులను మీరు ఏర్పాటు చేసుకున్నారు నరహంతకులైన మనుషులతో సాంగత్యం చేస్తున్నారు ఈరోజు దేవుడు ప్రేమించి మీకు మేలు చేసిన వారిని నిరాకరించారు ఈరోజు నరహంతకులైన మనుషులను మీరు కోరుకున్నారు కనుక దేవుడు ఆయనను మాత్రం నిరాకరించిన ఆయన మీ మధ్యలో సజీవుడుగానే ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మేమే మీకు సాక్షులం మమ్మల్ని నమ్మండి అని చెప్పి వారు పాపముల గురించి ఏం చేస్తున్నారు చెప్పండి వారు 37:2 అపొస్తల కార్యములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు చూడండి అపొస్తల కార్యము
2:37, varu ee maatalu vini. Vari ee maatalanu vini hridyamalo nochukoni. Varu ee maatalanu vini. Hridyamalo nochukoni. Hridyamalo nochukoni. Sahodarulara. Sahodarulara. Meem emi chethumani. Meem emi chethsam. Peturunu. Meem emi cheyali. Akkada adutunaru. Peturunu. Kadam apostulunu adugaga. Kadam apostulunu adugaga. Peturu. Peturu. Meeru maru manasu pondi. Ippudaina meeru maru manasu pondi. Papakshamaapana nimittamu. Papakshamaapana nimittamu. Prativaadu. Prativaadu. Yesu Kristu naamamuna. Yesu Kristu naamamuna. Baptisamu pondudi. Baptisamu pondandi. Appudu meeru. Appudu meeru. Parishuddhaatmanu varamu pondududu. Appudu meeru devuni parishuddhaatma varanni meeru. Pondududu. Pondududu. Ee vaagdhanamu. Ee vaagdhanamu. Meekunu mee pillalakunu. Meekunu mee pillalakunu. Doorastulandarikini. Meeku doorastulandariki. Anaga. Anaga. Prabhuaina mana devudu. Prabhuaina mana devudu. Tanayaddaku pilichinavari kandarikini. Tanayaddaku pilichinavari andariki chendunani. Varito chepenu. Varito chepenu. Inkanu aneka vishyamalu. Maatalato saakshamichi. Ah, maatalaadutu saakshamichi. Meeru murkulagu ee taramu variki. Meeru murkulagu morku taramu variki. Verai rakshana pondudani. Meeru ippudu. Rakshana pondudani. Rakshana pondandi. Ayalara, meemu tappu chesam. Maaku meelu chesina manushulanu meemu siluva vesam. Maaku meelu chesina varini, vari pakshana meemu keedu talambulu kaligunnam. Mamalani em cheyali? Ee paapamu povalante meemu em cheyali? Ani cheppi aa manushulandaru kuda akkada apostulunu adiginappudu akkada apostulu antunaru paapa kshamaarpana nimittamu prati vaaru Yesu Kristu naamamulo baptisam pondandi. Modataga meeru maaru manasu pondandi. Modataga Yesu Prabhu devudunu oppukondi. Mee paapalu ఒప్పుకొనండి. ఆ తరువాత దేవుని సన్నిధిలో మారు మనసు పొందండి. పొందితే దేవుడు అంటున్నాడు, అప్పుడు మీ పిల్లలకు మీకు దీవెనగా ఉంటుంది, మీరు ఇరుగు పొరుగు వారికి కూడా దీవెనకరంగా ఉంటారు. ఈ మూర్ఖులైన ఆ మూర్ఖ తరము వారిలో నుంచి వేరైతేనే కానీ మీకు రక్షణ రానే రాదు. దేవునికి స్తోత్రము. అలా మూర్ఖులైన మనుషుల మధ్యలో మీరు నివాసం చేస్తున్నారు కనుక అలాంటి వారి మధ్యలో నుండి మీ స్వభావాలు వేరైతేనే కానీ మీరు రక్షణ పొందలేరు అని అక్కడ తెలియపరిచినప్పుడు వారందరూ కూడా పశ్చాత్తాపపడి బాప్తిసం పొందారు. ప్రభువుని మహిమ పరిచారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు, తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. ఈ లోకములో మూర్ఖులైన వారిని కాపాడుతున్నాడు. నశించిన వారిని వెతికి రక్షించటానికి వారికి మార్గాలు, వారందరూ వారు యేసుకోకపోయిన దేవుడి వెళ్ళి వారికి మార్గాలను వారికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. నశించిపోయిన ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతున్నాడు. ఆయన సువార్త వారి యొద్దకు పంపిస్తున్నాడు. మారు మనసు పొందండి. ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి. మీ కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన మీ కొరకు తన యొక్క శక్తినంతా కూడా మీ కొరకే ధారపోశాడు. ఆ సిలువలో పాపాత్ముల చేతులకు అప్పగింపబడి అనేకమైన హింసలు పొందాడు. ఆ సిలువలో మీ కొరకే తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన నమ్మండి అని చెప్పి ఆ బోధించినప్పుడు మేము ఏది చూసామో, ఏది విన్నామో, ఏది మా చేతులు తాకి ఉన్నాయో ఆ జీవమును గురించి ఈరోజు మీ మధ్యలో సాక్ష్యము చెబుతున్నాం. బంధకాలు కూడా వారిని ఏమీ చేయలేకపోయినాయి. అలాగే ఖైదీలు వారిని ఖైదీలుగా పడవేసిన సరసాలలను తలుపులను తెరిచి వారిని సజీవులుగా దేవుడు తీసుకుని వచ్చాడు. యేసు ప్రభువే ఆ సమాధిలోని సజీవుడిగా ఎలాగూ వచ్చాడో అలాగునే ఆయన నమ్మిన వారు బంధకాలలో నుంచి ఆ రీతిగా వారిని విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దానియేలు ఏం చేశారు చెప్పండి. దానియేలు గ్రంథం లాస్ట్ వచ్చిన 6:19 అక్కడ దానియేలు మీద నిందలు మోపి అక్కడ ఆయన ఏం చేశారు చెప్పండి. సింహాల బోనులో
పడవేశారు. ఆ రాజు చూడండి అక్కడ మాట. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి రాజు వేగిరమే లెగిసి సింహముల గుహ దగ్గరకు సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి జీవముగల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగెనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని కనుక ఆయన తన దూతను పంపి నన్ను సింహములు నాకు ఏ హాని చేయకుండా నన్ను కాపాడి ఉన్నాడు. ఆ రాజు తెల్లవారుజామున లేచాడు. దానియేలు ఎలాంటి వాడు చెప్పండి? చాలా నీతిమంతుడు. దానియేలు రాజుగారి యొక్క సమస్థానములో అందరికన్నా కూడా పెద్దవాడు, అందరికన్నా కూడా ప్రథమ స్థానము కలిగిన వాడు, నీతిమంతుడు. అలాంటి దానియేలు మీద నిందలు మోపి మరి రాజుగారి యొక్క సమస్థానములో ఉన్నవారే, ఆ రాజుగారి యొక్క కొలువులో ఉన్నవారే దానియేలు మీద నిందలు మోపారు. దానియేలును వారి మధ్యలో నుండి వారందరూ కూడా అబద్ధాలు మోసాలు అన్యాయం చేసేవారు. దానియేలు యథార్థ పరుడుగా ఉన్నాడు. కనుక అలాంటి యథార్థ పరుడు మధ్యలో మనం వెళ్ళి అతనికి లెక్కలు అప్పగించాలి. మనం ఏ తప్పు చేయాలన్నా దానియేలు మనకు ఎంతో అడ్డుగా ఉన్నాడు. కనుక అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు, యథార్థ పరుడు. కనుక మనం అతని యొద్ద ఏ తప్పిదము చేయటం మనకు కుదరదు. కనుక రాజుగారి సముఖములో అతను ఉండగా మనము ఏమి కూడా చేయలేము అని చెప్పి వారు ఏం చేస్తారు చెప్పండి? ఆ కొలువులో ఉన్నవారందరూ కలిసి దానియేలు మీద తప్పులు మోపి నిందలు మోపి ఆయనను ఏం చేశారు? సింహాల బోనులో పడవేశారు. దేవునికి సోద్రము అలా. కానీ రాజుకు ఆ బాధ ఎందుకండి? అలాంటి నీతిమంతుడైన దానియేలును అన్యాయముగా ఒక శాసనాన్ని విధించి ఆయన మీదకి ఈ శాసనము యొక్క ఆ అధికారం అతని మీదకి వచ్చుద్దని నేను ఊహించలేదు. కనుక ఇది అన్యాయముగా ఒక నీతిమంతుణ్ణి మరణ శిక్ష విధిస్తున్నానని చెప్పి ఆ రాత్రి అంతా కూడా రాజుగారు నిద్ర పట్టలేదు, నిద్ర పోలేదు. దేవునికి సోదరుమో అలా. ఆ సింహాల బోనులో పడవేసిన ఆ నీతిమంతుడి గురించి ఆ రాజుగారంతా ఆ రాత్రంతా కలవరపడి తెల్లవారక మునిపే దానియేలు సింహాల బోనులో వేసిన ఆ బోను యొద్దకు ఏం చేస్తారు చెప్పండి? రాజుగారు తెల్లవారుజామునే వచ్చాడు. దేవునికి సోదరము అలా. ఆయనకు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే సింహాల బోను దగ్గరకు వచ్చి దానియేలు ఒకవేళ సజీవుడిగా ఉంటే బయటికి తీద్దాం అని బయటికి వచ్చాడు. కనుక రాగానే దుఃఖ స్వరముతో జీవము కలిగిన దానియేలు, దేవుణ్ణి సేవకుడు అయిన దానియేలు, జీవము కలిగిన దేవుణ్ణి సేవించుచున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని అడగగానే తక్షణమే దానియేలు అంటున్నాడు, అక్కడ రాజా చిరంజీవి రాజు చిరకాలము జీవించునుగాక. దేవునికి సోదరము అలా. కనుక దానియేలు శక్తివంతుడు. కనుక దేవుని సముఖములో ప్రార్థన చేసి ఆ సముఖములో దేవుని యొక్క శక్తిని పొందుకున్నవాడు, జీవము కలిగిన వాడు, జీవము కలిగిన సేవకుడు అని కూడా ఆయన రుజువుపరచుకోవటానికి ఆ అపవిత్రుల మధ్యలో తన్ను తాను రుజువు చేసుకున్నాడు. కనుకని ఆ దానియేలు విషయంలో రాజు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు. దేవునికి సోదరము అలా. ఆనాడే జీవము కలిగిన దేవుడని ఆ రాజుగారే ఒప్పుకున్నాడు. దానియేలు ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుని యొక్క సేవకుడు. దేవునికి అందరికి నా వందనాలండి. నా పేరు ఇస్సాకు, నా భార్య పేరు జ్యోతి. మాకు సంతానం లేదండి. దైవజనులు మరి అడిగితేనేమో, దైవజనులు అడిగినప్పుడు దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే ఇస్తాడయ్యా లేకపోతే లేదని
దయజనులు చెప్పిన మాట అండి అయితే ప్రభు నమ్ముకొని ఆ పెంతకొస్త సహవాసానికి మేము వెళ్తున్నామండి వెళ్తున్న 9 సంవత్సరాలకు మరి భార్య గర్భవతయింది వివాహమైన 9 సంవత్సరాలకు భార్య గర్భం ధరించడం జరిగిందండి తర్వాత గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే శిశు 7 నెలలకు చనిపోయాడండి బాబు ఇలా ఎందుకు జరిగిందని అక్కడ డాక్టర్ని అడిగినా కూడా ఏమన్నా దేవుళ్ళమా మా చేతులు ఏమన్నాయ్యా మేము చేయగలిగిన వరకు చేశామని చేతులు పైకెత్తి చేశారు అయితే నేను వెళ్తున్న సంఘంలో కూడా దైవజనులు అదే మాట దేవుని చిత్తమైతే ఇస్తాడు లేకపోతే లేదని ఒకటే మాట ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి నేనైతే దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి అదే సన్నిధికి వెళ్తున్నాను వెళ్తున్న సమయంలో ఒకానొక రోజు మరి అమెరికా నుంచి ఒక పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ గారండి గుంటూరుకు వచ్చినప్పుడు అందరూ కొంతమంది మాకు తెలియపరిచారు పెద్ద డాక్టర్ గారు వచ్చారు పిల్లలు లేని వారికి స్పెషలిస్ట్ బాగా చూస్తుందని చెప్పినప్పుడు మేమిద్దరం కూడా భార్య భర్తలం అక్కడికి వెళ్ళి ఆమెను సంప్రదించడం జరిగిందండి డాక్టర్ గారిని అన్ని స్కానింగ్లు చేసింది రిపోర్ట్లు స్కానింగ్లు అన్ని ఎక్స్రేలు తీసి ఆమె చెప్పింది ఒకటే మాట 7 నెలలకు బాబు పుట్టిస్తాయి ఈమె గర్భంలో 7 నెలలకు బాబు ఎలా ఎదిగాడు అని ఆశ్చర్యపోయింది ఎందుకంటే నీ భార్య గర్భసంచి 2 శీలికలుగా ఉన్నది తల్లి గర్భంలో 4 నెలలు 3 నెలలు 4 నెలలు అయ్యేటప్పటికి అభాషణ అయిపోయింది తల్లి గర్భంలో శిశు ఎదగడం అసాధ్యము ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోయింది 7 నెలలకు బాబు పుట్టి చనిపోయాడని చెప్పాం అసాధ్యమైన ఆశ్చర్యపోయింది అన్నమాట ఆశ్చర్యపోయి ఒకటే మాట చెప్పేసిందండి మీరు మందులు వాడటం కూడా వేస్ట్ ఉపయోగం లేదు ఇంటికి వెళ్ళిపోండి అండి తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని మకాన్ని చెప్పేసింది అనమాట ఎంతో వేదనతో బాధతో దుఃఖంతో కలవరంతో ఇంటికి తిరిగి వచ్చానండి దేవుడి మీదే భారం పెట్టా దేవుడు ఇస్తాడు ఏ నాటికైనా దేవుడు నాకు ఇస్తాడు అనే ఒకే ఒక విశ్వాసంతో నమ్మకంతో అదే మందిరానికి వెళుతున్నానండి వెళుతున్న సమయంలో ఒకనొక రోజు మా బావగారు దానియలు బావగారు విజయవాడ నుంచి ఈ మందిరానికి వస్తాడండి మా చర్చికి రాని నన్ను ఒకసారి హెచ్చరించాడండి హెచ్చరించినప్పుడు నేను లోబడలా నేను వెళ్ళా ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధి పరిశుద్ధాత్మతో నిండుకున్న సన్నిధి గొప్ప దైవజనులు ఉన్న సన్నిధి ఈ భూమి మీద ఆ పెంతకొస్త సహవాసానికి మించిన మందిరం లేదు అని భ్రమపడి నేను రానని చెప్పేశా ఎందుకంటే దేవుడు చిత్తమైతే ఇస్తాడు ఈ చర్చికే వెళ్తాను నేను రానని చెప్పా అదే మందిరానికి మళ్ళీ ఒక సంవత్సరం పాటు కూడా అలాగే వెళ్ళానండి వెళ్తూనే ఉండా మళ్ళీ తర్వాత మళ్ళీ గర్భం ధరించడం 4 నెలలకి 3 నెలలకి అభాషణలు అయిపోవడం అలా జరుగుతున్నాయి మరి నీ చిత్తమైతే ఆ విశ్వాస మందిరానికి ఆ విజయవాడలో నున్న గ్రామంలో ఉన్న విశ్వాస మందిరానికి నేను వస్తాను ప్రభు నీ చిత్తమైతే అని ప్రభుని అడిగి ప్రార్థన చేసుకున్నానండి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రభు ఆ రోజు రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి ఆ దర్శనం ఏమిటంటే నా భార్య నిండు గర్భవతి 9 నెలల నిండు గర్భవతిగా ఈ విశ్వాస మందిరంలో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నా దర్శనం చూపించాడండి దేవుడు నా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులు అయినటువంటి అయ్యగారికి మరి నా పరిస్థితి అంతా చెప్పుకున్నా ఇదే అయ్యగారు నా పరిస్థితి సంతానం లేదు 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళాను అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు అయ్యా